भारत माता की, भारत माता की। छोड़ बेटा रामन समझोगे फोन लेकिन यार మండల అధ్యక్షుడు శేఖర్ గారు, ఈ ప్రాంత నాయకుడు మా అన్న, నన్ను కష్టపడి ఇష్టపడి నెల రోజుల పాటు కరీంనగర్లో ఉండి నన్ను గెలిపించిన మా అన్న మా బాబు మూడన్న, ఆడివైనా ఊకే ఆందోళన సాగిస్తాడు. ఆడ బహిరంగ సభ పెడితే నేను ఆందోళనలో ప్రజలు నాలుగున్నా ప్రజల కోసం పనిచేస్తాను, నాకు వాళ్ళే ముఖ్యమంత్రి మా దగ్గరికి మీకు చేస్తున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నరేంద్రెడ్డి గారు, ముఖ్యంగా మా ఇంకో అన్న గట్టిగా చప్పట్లు కొట్టాలన్నా అన్న, బెంగళూరు నుంచి వచ్చిన అన్న ముందుస్వామి గారు, నాతో పాటు ఎంపీ పార్లమెంట్లో కాంగ్రెస్ గడపడం నడుస్తున్నాను. మా అక్క ఈ జిల్లా ఇన్ఛార్జ్ జేసీ అక్క, మా ఇసుకుమార్ అన్న ఇక్కడ కుమార్ అన్న, మా ఇస్తి మొక్క జాతీయ కార్యదర్శి మా కుమార్ అన్న, అక్కడ ఉండటం ప్రదీప్ అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మోర్చాల అధ్యక్షులు ఇస్తి మోర్చా అధ్యక్షుడు భాస్కర్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు సుందరెడ్డి గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సోదరి బంగారు స్థితి గారు, ఇతర పెద్దలందరూ కూడా, ముఖ్యంగా శివంపేట గ్రామస్తులందరూ కూడా. మా అన్నయ్య చెప్పి ఇప్పటిక వారంలో చెప్పి చెప్పి నూరంగా వచ్చినా కేసీఆర్ మాత్రం పూజ ఈయన మన యాత్ర చేస్తుంటే ఆడపోయి మంచి మంచి దండ డిలీవ్ చేయాలి. మీ కూడా వర్షం పడ్డదా నేను పడ్డదా పొలాలన్నీ ఉడకపోయినాయా, ఇల్లు ఉడకపోయినాయా, ఉడకపోయినాయి కదా, కొంత వచ్చిరా కేసీఆర్ సార్ రవాణా లేదా, రవాణా లేదా, వరంగల్ వచ్చినాయి వరదలు అంటే కేసీఆర్ సార్ ఓలే, హైదరాబాద్లో వరదలు వచ్చినాయి కేసీఆర్ సార్ ఓలే, ఇక రాడు కూడా ఢిల్లీ వేడు మంచిగా సార్ ఇక్కడ ఆయన మనకి నాకు మనకు కేసీఆర్ వచ్చినాయి. ఈ రాత్రి కూడా మీటింగ్ దిగ్గర సొంత కేసీఆర్ వచ్చింది మామూలుగా చెప్పిన ఆరు గంటలకి ఎక్కువ లేకుంటే ఎందుకంటే కిలోమీటర్కు బడి ఉండాల్సిన ప్రాణాలు కిలోమీటర్కు బారు పెట్టండి సార్, అందరూ నా అందరూ ఆయన లెక్కనే తయారు కావాలండి, తయారైతే పోయింది అవుతావా, అందుకే ఢిల్లీ మేము సార్ కదా, ఇక సార్ ఇది ఉన్నా ఒకటే ఆరు ఉన్నా ఒకటే ఈడుంటే కనబడతాడు ఎవరికైనా కనబడతాడా, ఆ ఫామ్ హౌస్ మూడు దగ్గర ఎక్కడ మధ్యలో ఉంటాడు ఎక్కడ, ఇక ప్రగతి కూడా వస్తాయి ఉంటాడు, ఇక ఒక వంద రూమ్లు కట్టుకుని రోజుకో రూమ్లో ఉంటాడు సార్, ఏ రూమ్లో ఉండవు తెలియదు, ఇక అప్పుడప్పుడు కలవడానికి ఎవరు ఎవరైనా కలుస్తారు ఎవరైనా, ఢిల్లీ వేడు మూడు సార్లు కలిసింది, మూడు సార్లు కలుస్తారు ఎక్కడ అంటే మూడు సార్లు 18 గంటలు పనిచేస్తాడు, 8 గంటలు పనిచేస్తాడు, 4 గంటలే పడుకుంటాడు, 8 గంటలు పడుకుంటాడు, మన కేసీఆర్ సార్ 4 గంటలు చేస్తాడు, 10 గంటలు అంట ఉంటా అవునా కదా, ఆయన దేశం మొత్తం తిరుగుతాడు ప్రపంచం మొత్తం తిరుగుతాడు, ఈయన ఫామ్ హౌస్ తిరుగుతాడు ప్రతి మాసం తిరుగుతాడు, కట్టుకున్న రూములు మంచిగా ఉన్నాయా, నా ఫామ్ హౌస్ మంచిగా ఉందా, మళ్ళీ వాడు దృష్టి పడుతుంది అంటే మళ్ళీ పూజ చేస్తాను, మళ్ళీ రాత్రి కలవంతో తెల్లారి పూజ చేస్తారు, ఏం అంటారంటే నేనే హిందూ నా నేను యోగా చేస్తే పూజ చేస్తే నాకంటే పెద్ద బండి బండి సంజయ్ అంటే హిందువులు అందులో యోగా చెప్తున్నాను, నువ్వు ఏ దేశానికి హిందువు నాకు చూసాను చెప్పినాను ఏమంటాడు, అది ఆగమ్మా నువ్వు దండం పెట్టి ఆగమ్మా నువ్వు ఆగమ్మా నువ్వు ఆగమ్మా సార్ చేసి బాగుమని సార్ చేసి అంటే రప్పిస్తామని కాబట్టి ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యారంటే రాత్రి యాగం చేస్తాడు పొద్దున్న యాగం చేస్తాడు, కానీ ఏం యాగం, ఆ కొడుకు దేవుని మొక్కడు, ఆ కొడుకు దేవుని మొక్కడు తిట్టగా కేసీఆర్ తిట్టగే ఉంది తిట్టాలి కేసీఆర్ తిట్టాలి, అయి సరా దేవుడు ఉంటారు ఎవరి పని వాళ్ళకుంటుంది వాడు అప్పుడు వాడు ఏ పార్టీ మీటింగ్ అయితే ఆ పార్టీ జెండా వరకు వచ్చి మనం జైలు కొట్టేస్తాం, అందుకే జాగ్రత్త ఉన్నాం అన్న టీఆర్ఎస్లో వస్తారు అప్పుడు జాగ్రత్త ఉండదు, మళ్ళీ మన జాగ్రత్త మనం ఉంటే వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు అవునా కదా, ఎవరు చూసుకోవాలి మంచిగా వాళ్ళు ఎవరు చూసుకుంటారు కదా, ఇంకా చేయకూడదు గట్టిగా ఇప్పుడు కేసీఆర్ సార్ ఢిల్లీ వెళ్ళిన కంటే ఇక్కడ దగ్గర దేవుడు కావడు, ఢిల్లీ వెళ్ళారంటే ఢిల్లీ పోతుంది ఇక్కడ ఆడుంటుంది కాడుంటుంది ఆ ఢిల్లీలో దండాలు పెట్టేస్తాడు, ఈయనకి వచ్చాము మోడీ సాబుడు తింటాడు,
మొత్తం పంట పొలాలను ముట్టుకుపోయినా సార్ మరి ఎట్లా అన్నాడు అంటే మరి కేసీఆర్ విషయాన్ని ఇప్పుడు ఏమన్నా ఈ 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు వర్షాలు పడుతున్నాయి వడగల వస్తాయి ఎక్కడ వర్షాలు వస్తే పళ్ళు పంటలు ఉడకబోతున్నాయి పశువులు చేసిపోతున్నాయి మనుషులు చేసిపోతున్నారు ఇళ్ళు పోతున్నాయి అన్నీ పోతున్నాయి కానీ ఒక్కసారి కూడా మీ శివపేట విజయం ఎప్పుడన్నా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఒక్కసారన్న పంట పరిహారం ఇచ్చారు ఎప్పుడన్నా అరే పంట పేదలు ఎక్కడ జాగా పంట పంట కూడా లేదు 2 ఎకరాలు లేనాయి ఇచ్చిన ఎప్పుడన్నా ఇలా ఇక నష్టం జరుగుతుందంటే మోడీసార్ పోగొట్టు మోడీసార్ పెట్టిందంటే ఇలా వర్షాలు పడితే ఇబ్బంది వస్తుంది ఈ మోడ్కుడు ఏం ఏడు ఏం బీజీ ఏడు కాబట్టి నష్టం జరుగుతుంది నష్టపరం ఇవ్వడానికి ఫసల్ బీమా పెట్టుకుంటున్నాం కేసీఆర్ సార్ దాన్ని అమలు చేస్తున్నారు ఎందుకంటే మీరు అందరూ కూడా మోడీ సార్ సేవేస్తే పోగొట్టు కొట్టేస్తారు కదా అందుకే దాన్ని పట్టుకుంటారు రాంగరంగ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు చెరుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు కంది రైతులు ఇబ్బంది పడుతున్నారు పంట పొలాలకు పోతే కూరగాయ రైతులు ఇబ్బంది పడుతున్నారు పండ్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అందరు రైతులు వచ్చి బాధ చెప్పుకుంటున్నారు అందుకే ఇలా ఎప్పుడైనా ప్రెస్ మీటింగ్ పెట్టి కేసీఆర్ వెంటనే ఆదుకో నువ్వు ఢిల్లీ ఉండకు రా హైదరాబాద్ రా తెలంగాణకు రా తెలంగాణకు వచ్చి సమీక్ష చేయి శివంపేట ప్రాంతంలో శివంపేట గ్రామంలో ఎంతమంది నష్టపోయిన వాళ్ళ వర్షాల వల్ల ఎన్ని గుర్తులు కూలిపోయినాయి ఎన్ని ఇళ్ళు కూలిపోయినాయి పేదల పంట ఎంత నష్టం జరిగింది మొత్తం అంచనా వేయి అంచనా వేసి శివంపేటలో అందరినీ ఆదుకోని చెప్పి ఇలా రానే చెప్పొచ్చిన డబ్బులు పెట్టుకోండు వచ్చిన అందరికీ ఉండేటోడు అవతాలు చెప్పదు రాగడంగా టీఆర్ఎస్ కలిసిరే ఇక్కడ జరిగింది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అంటే తిరగబడుతుంది ఈ కేసీఆర్ కొరకు కొరకు అంటారు డబుల్ బెడ్రూమ్ కాదు ఇప్పుడు నేను గెలుపు సరే తప్పేదా డబుల్ బెడ్రూమ్ అన్న మోడీ ప్రభుత్వము 273,000 డబుల్ బెడ్రూమ్ ఇంటిచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 లక్షల 3 లక్షలు దాదాపు ఇచ్చినాం ఇస్తే కట్టియాలా లేదా ఇలా పేదలు డ్రాయింగ్ రూమ్ కావాలి నాకు ఏసీ రూమ్ కావాలి గెస్ట్ రూమ్ కావాలి అటాచ్ బాత్రూమ్ కావాలి తినడానికి వేరే ఉండడానికి వేరే మా అన్నస్తే వేరే మా బావస్తే వేరే మా బామ్మస్తే వేరే రూమ్ కావాలన్నావా నిలువ నీళ్ళు లేకుండా పేదలకు ఇల్లు కావాలని మోడీ గారు దేశం మొత్తం ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇల్లు కట్టిస్తా అంటే 273,000 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం ఇస్తే కట్టి అనలేదా కట్టియలే కట్టియక డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే ఇలా ఎన్నికలు రాగానే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అనుకోవాలి ఎన్నికలు రాగానే ఇద్దరికి ఇస్తాడు ఇచ్చినాక మళ్ళీ మీరు అందరూ ఏం చేస్తారు అరే మళ్ళీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిపిస్తారు ఎవరు చెప్పి ఎన్నిసార్లు ఉంటాయి ఇచ్చింది ఎక్కడ ఎన్నికలు వస్తేనే ఇద్దరికి ఇస్తాడు మళ్ళీ ఎన్నికల వద్ద పోయి ఫామ్ హౌస్లో ఉంటాడు అనే పనికి ఇదే ఏం చేయడు